హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మిస్టీరియస్ వరల్డ్. అతను తెలివికి నిదర్శనం. కుయ్యెత్తులు పన్నడంలో అతనికి సరిజోడి లేరు. అతడి కుతంత్రాలకు ఎంతటి వారైనా బాధ్యతలు కావాల్సిందే. మహాభారతంలో అపార నరమేధానికి కారణమైన కురుక్షేత్రానికి ఆద్యం పోసింది ఆ వ్యక్తి. అతనే తంత్ర కుతంత్ర అధినేత శకుని. శకుని తెలివితేటలకు రాజకీయ ఎత్తుగడలకు ఎంతటి పేరు ఉందో మనందరికీ తెలిసిందే. అయితే శకుని గురించి చాలా మందికి తెలియని ఎన్నో విషయాలు నేను ఈ వీడియోలో చెప్పబోతున్నాను. చాలా మంది భావనల ప్రకారం శకుని కౌరవుల పక్షపాతి అని, పాండవులను చంపడానికి ఎన్నో ప్రయత్నాలు చేశాడని అనుకుంటారు. కానీ చాలా మందికి తెలియని విషయం ఏంటంటే అతను ఎవరి పక్షపాతి కాదు. అతనే కురువంశ నాశనాన్ని కోరుకున్న మొదటి వ్యక్తి. భీష్ముడి కుటుంబమైన కౌరవులను మరియు పాండవులను నాశనం చేయడమే ఆయన యొక్క జీవిత పరమావధిగా భావించిన వ్యక్తి. అసలు శకుని కురు సామ్రాజ్యంపై ఎందుకు అంతటి ద్వేషాన్ని పెంచుకున్నాడు? కురుక్షేత్ర యుద్ధానికి అసలు ఏ విధంగా ఆద్యం పోశాడు అన్న విషయాలను తెలుసుకోబోయే ముందు ఒకసారి శకుని యొక్క చరిత్ర గురించి తెలుసుకుందాం. శకుని పుట్టింది గాంధార రాజ్యంలో. ఇప్పుడు ఆ ప్రదేశం ఆఫ్ఘనిస్తాన్ లో గాంధార్గా అనే పేరుతో పిలువబడుతుంది. ఆ గాంధార రాజ్యానికి రాజు శుభల. ఈయనకి 100 మంది కుమారులు మరియు ఒకే ఒక్క కూతురు. ఆ 100 మందిలో అందరికంటే చిన్నవాడు శకుని, అతని చెల్లెలు గాంధారి. వీరందరూ ఆ మహాశివుని భక్తులు. శకునికి అతని చెల్లెలు గాంధారి అంటే చాలా ఇష్టమంట. శుభలకు ఉన్నటువంటి 100 మంది కుమారుల్లో శకుని ముందు నుంచి తనకంటూ ఒక ప్రత్యేకమైన స్థానాన్ని ఏర్పరుచుకున్నాడు. అతను చిన్నతనం నుండి యుద్ధ విద్యలతో పాటు రాజనీతి, జూదంపై ఎక్కువ మక్కువను చూపించేవాడు. అతని తెలివితేటలు చూసి మహామహులే ఆశ్చర్యపోయేవారంట. ఇది ఇలా ఉండగా చెల్లెలు గాంధారి యుక్త వయసుకి వచ్చింది. ఆమెకు పెళ్లి చెయ్యాలని శుభల నిర్ణయించుకున్నప్పుడు ఆమెకు కుజదోషం ఉందని తెలుస్తుంది. ఆ దోషానికి పరిహారంగా ఒక మగ గొర్రెకు గాంధారికి వివాహాన్ని జరిపించి వెంటనే ఆ గొర్రెను చంపేశారంట. ఇలా చేయడం వల్ల ఆమెకు ఉన్నటువంటి దోషం పోతుందని జ్యోతిష్యులు మరియు పండితులు చెప్పారంట. కానీ ఈ విషయం బయటకు తెలిస్తే పరువు పోతుందని భావించిన శుభల ఆ విషయాన్ని గోప్యంగా ఉంచి ఆమెకు పెళ్లి చేయడానికి అన్ని రాజ్యాలకు సందేశాలు పంపిస్తాడు. సరిగ్గా అదే సమయంలో ధృతరాష్ట్రుని తల్లి అంబిక గాంధారిని చూసి అప్సరసల వంటి అందంతో, కలువ పువ్వుల వంటి కళ్ళుతో ఒక్కసారి చూడగానే ఎంతటి వారినైనా మంత్రముక్తులను చేసేటువంటి అందం గాంధారి సొంతం. అంతటి లావణ్యవతి తన కోడలుగా మరియు ధృతరాష్ట్రుని భార్యగా రావాలని ఆశిస్తూ గాంధార రాజు శుభలకు సందేశం పంపించింది. కానీ ఒక గుడ్డివాడైన ధృతరాష్ట్రుడికి తన కూతుర్ని ఇచ్చి పెళ్లి చేయడం ఇష్టం లేని శుభల ఆమె సందేశాన్ని తిరస్కరిస్తాడు. దానికి ఆగ్రహించిన అంబిక భీష్ముణ్ణి పిలిచి గాంధార రాజ్యంపై యుద్ధం చేసి గాంధారిని తీసుకొచ్చి ధృతరాష్ట్రుడికి ఇచ్చి వివాహం చెయ్యమని అడగగా అది ధర్మసమ్మతం కాదని భీష్ముడు వాదించాడు. దానికి అంబిక పూర్వం తనకు ఇచ్చినటువంటి మాటను నెరవేర్చమని ఆదేశిస్తే వేరే గత్యంతరం లేక భీష్ముడు గాంధార రాజ్యంపై దండయాత్ర చేస్తాడు. భీష్ముడు ధాటికి తట్టుకోలేని శుభల శకుని ఉపాయం మేరకు భీష్ముడితో సంధి చేసుకుంటాడు. ఇక్కడ శకుని ఏమని ఆలోచిస్తాడంటే గుడ్డివాడైన ధృతరాష్ట్రుణ్ణి తన వైపు తిప్పుకుని అదును చూసి భీష్ముణ్ణి హతమారిస్తే అఖండ హస్తినాపురి రాజ్యం తన వశమవుతుందని భావించాడు. ఈ సంధి ప్రకారం గాంధారిని ధృతరాష్ట్రుడికి ఇచ్చి పెళ్లి చేశారు. వీరి పెళ్లైన కొన్ని సంవత్సరాలకు ఆమెకు ముందు జరిగినటువంటి పెళ్లి గురించి తెలిసిన ధృతరాష్ట్రునికి పట్టలేనంత కోపం వచ్చి శకునుని మరియు అతని తండ్రి మరియు సోదరులను అందరినీ బంధించి ఆకలితో అలమటించి చనిపోయేలా చేయమని ఆజ్ఞాపిస్తాడు. రాజు ఆదేశాల ప్రకారం వారందరికీ రోజుకి ఒక్కొక్కరికి ఒక్కొక్క అన్నం మెతుకు మాత్రమే ఇచ్చేవారంట. అప్పుడు వారికి జరిగిన ఈ దారుణానికి పగ తీర్చుకోవాలని భావించిన శుభల వారి కొడుకులందరిలో అందరికంటే ప్రతిభావంతుడైన శకుని ఒక్కడే బ్రతకాలని భావించి వారి ఆహారాన్ని శకునికి ఇచ్చేవారంట. వారి పగ ఎప్పటికీ శకునికి గుర్తుండేలా వారి సోదరులు శకుని యొక్క కాలు విరగ్గొట్టారు అని అంటారు. అప్పటి నుండి శకుని అవుటివాడయ్యాడంట. తన తండ్రి చనిపోతూ తన వెన్నుముక్కను పాశికలుగా చేసుకోమని, దాంట్లో తన ఆత్మ నిక్షిప్తమై ఉంటుందని, తన మనస్సులో ఏ విధంగా తలిస్తే ఆ విధంగా పాశికలు పడతాయని చెప్తాడు. అలా అందరూ చనిపోగా ఆఖరికి ఒక్కడే మిగిలిన శకునిని చూసి జాలిపడిన గాంధారి అన్నని విడిచిపెట్టమని ధృతరాష్ట్రుని ప్రాధేయపడగా ధృతరాష్ట్రుడు శకునికి కారాగార విముక్తి కలిగించాడు మరియు తన గాంధార రాజ్యాన్ని మళ్లీ తిరిగి తనకే ఇచ్చేస్తాడు. కురువంశ నాశనమే పరమావధిగా ప్రతిజ్ఞ చేసిన శకుని మాత్రం తను గాంధార రాజ్యానికి వెళ్ళనని, తన 100 మంది మేనల్లుడను చూసుకుంటూ ఇక్కడే బ్రతికేస్తానని ప్రాధేయపడతాడు. దాంతో శకుని అక్కడే ఉండడానికి ధృతరాష్ట్రుడు ఒప్పుకుంటాడు. అదే అదునుగా చూసుకున్న శకుని తన బుద్ధి బలాన్ని చూపించడం మొదలు పెడతాడు. శకునికి ఉన్న గొప్ప గుణం ఎదుటివారి బలం బలహీనత ఇట్టే పసిగట్టి వారిని లోబరుచుకోవడం. ఈ గొప్ప బుద్ధిని కౌరవుల
పాండవులపై ఉపయోగించి ధృతరాష్ట్రుడికి మరియు దుర్యోధనుడికి పాండవులపై ఈర్ష్య ద్వేషం పెరిగేలా చేసి వారిపై యుద్ధానికి ఉసిగొలుపుతాడు। పాండవులతో యుద్ధం జరిగితే కురువంశం మొత్తం నాశనం అవుతుందని శకునికి ముందే తెలుసు। అందుకే శకుని ఈర్ష్య బుద్ధి కలిగినటువంటి దుర్యోధనుడికి పాండవులపై ద్వేషాన్ని పెంచుతాడు। జూదం అంటే మక్కువ ఉన్న ధర్మరాజుని జూదంలో సర్వం కోల్పోయేలా ప్రోత్సహించాడు। యుద్ధంలో అభిమన్యుణ్ణి పద్మవ్యూహంలో ఇరికించి చంపడానికి కారణమయ్యాడు మరియు పాండవులను లక్క ఇంటిలో పెట్టి దహించడానికి పన్నాగం పన్నాడు। ఇలా అన్ని రకాలుగా తన తెలివితేటలను ఉపయోగించి కురుక్షేత్ర యుద్ధానికి కారణమయ్యాడు। కురుక్షేత్ర యుద్ధం 18 రోజులు శత్రువులకు చిక్కకుండా ఆఖరి రోజున కౌరవులందరూ అంతమై దుర్యోధనుడు ఒక్కడు మాత్రమే మిగిలినప్పుడు ఎలాగైనా పాండవులే నగ్గుతారని భావించి వారిలో చిన్నవాడైన సహదేవుణ్ణి చంపి వారికి మరింత శోకాన్ని కలిగించాలని భావించి అతనితో భీకర యుద్ధానికి దిగుతాడు। అయితే సహదేవుడు పరాక్రమవంతుడు అవ్వడంతో శకునితో తలపడి శకునిని అంతం చేస్తాడు। అక్కడితో శకుని అధ్యాయం మహాభారతంలో ముగుస్తుంది। శకుని చనిపోయే ముందు అతనికి కురువంశంపై ఉన్నటువంటి ద్వేషాన్ని తను చేయించినటువంటి పనుల్ని సహదేవుడితో చెప్పాడంట। శకుని జీవితం మొత్తం కుళ్ళు కుతంత్రాలతోనే బతికాడు। అతని ఆఖరి శ్వాస వరకు కూడా కురువంశ నాశనం కొరకే ప్రయత్నించాడు। శకుని యొక్క తెలివితేటలకు మరియు రాజకీయ ఎత్తుగడలకు మహాభారతంలో ప్రతి ఒక్కరూ బాధ్యులయ్యారు। ఒక్కరు తప్ప ఆ ఒక్కరూ మరెవరో కాదు, సాక్షాత్తు ఆ మహావిష్ణువు అంశ అయినటువంటి శ్రీకృష్ణ పరమాత్ముడు। శ్రీకృష్ణ పరమాత్ముడు తనకంటే తెలివైనవాడు మరియు ఆయన స్వయంగా భగవంతుని స్వరూపం అని శకునికి ముందుగానే తెలుసు। అందుకే శకుని ఎప్పుడూ తన ఎత్తుగడలు కృష్ణుడిపై ప్రయోగించలేదు। ఒకవేళ అలా చేసినా కూడా ఆ మరుక్షణమే కృష్ణుడి చేతిలో భంగపాటు పడతాడని తనకు ముందుగానే తెలుసు। రావణాసురుడు ఒక పెద్ద రాక్షసుడైనప్పటికీ కూడా ఆయనను శ్రీలంకలో దేవుడుగా కొలుస్తారని మనకు తెలుసు। అదే విధంగా మహాభారతంలో ఎనలేని విలనిజాన్ని చూపించిన శకునికి కూడా కేరళ రాష్ట్రంలో కొల్లం అనే జిల్లాలో పవిత్రేశ్వరం అనే గ్రామంలో గుడి కట్టి కులవర్ అనే కమ్యూనిటీ వారు కొలుస్తున్నారు। ఈ కులవర్ కమ్యూనిటీకి చెందిన వారు ఆదివాసీయులు। వీరు ఎక్కువగా కొండల్లో అడవుల్లో నివసిస్తారు। పూర్వం శకుని కౌరవులతో కలిసి పాండవుల అజ్ఞాతవాసాన్ని చెడగొట్టడానికి ప్రయత్నిస్తూ వారి జాడ గురించి వెతుకుతున్న సమయంలో ఒకసారి ఈ గ్రామానికి వచ్చారంట। కులవర్ జాతికి చెందినటువంటి ఆదివాసీయులు శకునికి మరియు కౌరవులకు ఆతిథ్యం ఇచ్చి వారికి సేవలు చేయడంతో దానికి సంతోషించిన శకుని వారికి అమూల్యమైన రత్నాలు బంగారు ఆభరణాలు కానుకగా ఇచ్చాడంట। రాజుల దగ్గరే ఉండేటటువంటి వస్తువులను తమకు ఇచ్చినందుకు గాను శకునుని దేవుడిగా తలచి అప్పటి నుండి తన విగ్రహం ఒకటి చేసి దానికి పూజలు చేయడం మొదలు పెట్టారు। ఈ విధంగా శకునికి కూడా ఒక గుడి ఉంది। ఫ్రెండ్స్, శకుని జీవితానికి సంబంధించినటువంటి ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేసి తెలపండి। థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్।